అధునాతన వసతులతో మనమార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించబడింది హోటల్ వీఎన్ఆర్ గ్రాండ్. మావత సూట్ రూమ్స్ మరియు ఏసీ రూమ్స్ కలవు. మా ప్రత్యేకతలు వైఫై మరియు లిఫ్ట్ సౌకర్యం, పార్కింగ్ ఫెసిలిటీ కలవు. బుకింగ్ కొరకు సంప్రదించండి హోటల్ వీఎన్ఆర్ గ్రాండ్, కాలేజ్ రోడ్, మార్కాపురం. సెల్ నంబర్ 7901000075. నమస్తే, ఉదయ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ అధికారులు సిబ్బందితో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం. భూ సర్వే పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జేసీ వెంకటమురళి. జగనన్న సంపూర్ణ గృహ హక్కు గోడ పత్రికను ఆవిష్కరించిన శాసనసభ్యులు నాగార్జున రెడ్డి, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పవన్ కుమార్. ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. దివ్యాంగులను సోదరభావంతో చూడాలన్న జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు. రోజు రోజుకు దేశంలో విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్న అధికారులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ సర్వే పనులు వేగవంతం చేయాలని జేసీ వెంకటమురళి అన్నారు. పెద్దార్వీడు మండలంలోని ఓబులక్కపల్లిలో డివిజన్లోని రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ వెంకటమురళి మాట్లాడుతూ భూ సర్వే భూములకు సంబంధించిన రికార్డులను సిద్ధం చేసుకోవాలన్నారు. రైతుల సమక్షంలో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా భూ కొలతలు వేయాలన్నారు. ముందుగా డ్రోన్లతో తీసిన చిత్రాలను భూ రికార్డులతో సరిచేసుకోవాలన్నారు. భూ సర్వే చేసిన తరువాత గట్టు వద్ద రైతుల వద్ద వివాదాలు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో కేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి, ఏడీ గౌస్ భాష, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆనందబాబు, డివిజన్లోని తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వీఆర్ఓలు, సర్పంచ్లు, బెజవాడ ఆదాము పాల్గొన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు తమ ఇళ్లపై సర్వహక్కులు కలిగేందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పవన్ కుమార్ అన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కార్యాలయం నందు హౌసింగ్ డిఏ పవన్ కుమార్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, ఏపీ ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో జెడ్పీటీసీ నారు బాపనరెడ్డి, డివిజన్ స్థాయి ఎంపీడీఓలు, ఎంపీపీలు, ఏఈ సాయి చందు, వర్క్ ఇన్స్పెక్టర్లు కర్ణ నరసింహారెడ్డి, సరళ తదితరులు పాల్గొన్నారు. గతంలో తాతల తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి ఉంది, వారు ఆ రోజు ప్రొవిజన్ సర్టిఫికేట్ ఇచ్చుంటారు. అలాగే గవర్నమెంట్ వారు లేఅవుట్స్ ఇచ్చేసి డీకే పట్టాలు ఇచ్చిన స్థలాల్లో కూడా ఇల్లు నిర్మించడం జరిగింది. అది కాకుండా రిజిస్టర్ అయిన కాగితాలు కూడా ఇచ్చేసి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా దాంతో పాటు మనము గృహ నిర్మాణం చేపట్టబడము. వీటికి ఈరోజు ఒక మంచి ప్రయత్నము ప్రభుత్వం తలపెట్టింది. ఏంటంటే పంచాయతీలలో అంటే గ్రామీణ ప్రాంతములలో అప్పు ఎంత ఉన్నా కానీ గరిష్టంగా 10,000, ఈ 10,000 కన్నా తక్కువ ఉంటే ఆ తక్కువ అమౌంట్ని, అలాగే కార్పొరేట్ మున్సిపాలిటీస్లలో 15,000 రూపాయలు గరిష్టంగా, 15,000 కన్నా తక్కువ ఉంటే తక్కువ మొత్తాన్ని, తర్వాత వచ్చేసి కార్పొరేషన్స్ అంటే మన ఒంగోలు కార్పొరేషన్ లాంటి ప్రాంతాలలో 20,000 రూపాయలుగా గరిష్టంగా ఈ లోన్ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో ఏంటంటే భాగంగా ప్రతి ఒక్కళ్ళకి రిజిస్టర్ ఆఫీస్లో తయారు కాబడిన రిజిస్టర్ డాక్యుమెంట్స్ తయారు చేసిస్తారు. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ పథకానికైనా ఉపయోగించుకుంటే వారికి రిజిస్టర్ ఆఫీస్లో పొందిన రిజిస్టర్ డాక్యుమెంట్స్ వస్తుంది. వారు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లకాయల చదువుల నిమిత్తం ఏదైనా చదువులకు కూడా లోన్ కావాలంటే ఈ డాక్యుమెంట్ని బట్టి లోన్ తెచ్చుకోవచ్చు. అలాగే మన రైతులు ఉన్నారనుకోండి, రైతులు కూడా ఏదన్నా రైతులకు సంబంధించిన పొలాలకు కావాల్సిన మెటీరియల్స్ ఏదైనా కావాలంటే వారు కూడా దీని యొక్క తాకట్టు పెట్టి తెచ్చుకోవచ్చు. ఇది కాకుండా ఏదైనా ఆర్థిక ఇబ్బందుల వలన వారు ఇల్లు అమ్మదలుచుకున్నప్పుడు ఈ రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉంటే మరలా రిజిస్ట్రేషను
కొన్నోళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం పూర్తిగా ఇచ్చింది. దీంట్లో హౌసింగ్ కార్పొరేషన్ వారు మంచి హౌసింగ్ కార్పొరేషన్ కట్టిన ఇళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారుడు వినియోగించుకొని చట్టబద్ధంగా రిజిస్టర్ హక్కులు కల్పించుకొని వారి జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి శ్రీమత్ శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సుదూర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్తీక దీపోత్సవం భక్తులచే శివలింగాకారంతో దీపాలను ఏర్పాటు చేసి దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెంది ఆత్మీయులను కోల్పోకముందే అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొమరోలు మండల ప్రజలకు సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య పలు సూచనలు చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య మండల ప్రజలకు అవగాహన కలిగించారు. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, శానిటైజర్స్ యూజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక మీదట ఎవరైనా బహిరంగ ప్రదేశాలకి అంటే మార్కెట్కి కానీ ఏదైనా పర్చేజెస్ కానీ షాపులకు కానీ ఇట్లా బస్టాండ్కి సెంటర్కి కానీ వచ్చేటటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా మాస్క్ ధరించి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు దాకా అంటే కొంచెం ఏదో పోలీసులు కూడా కొంత ఉదారత భావంతో ఉండడం జరిగింది. ఇక మీదట రేపటి నుంచి ఎవరైనా ఈ మాస్క్ లేకుండా రోడ్డు మీద కనిపించినట్లయితే వాళ్ళకి చలనాలు రాయడం, జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో అందరూ కూడా మాస్క్ ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో తిరగాల్సిందిగా ప్రత్యేకించి అందరికీ కూడా తెలియజేస్తాము. దొనకొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయులు రామాంజనేయులు ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. 1981లో ఐక్యరాజ్య సమితి మొదటిగా అంతర్జాతీయ విభిన్న దినోత్సవంగా December 3 ప్రకటించింది. అంతర్జాతీయంగా దివ్యాంగులు ఎటువంటి ప్రతిభను సాధించారు, వారి యొక్క పేరును వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థి, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. రోడ్డు ప్రమాదంతో యువతి మృతి చెందిన సంఘటన శ్రీశైలానికి 15 కిలోమీటర్ల దూరంలోని నల్లమల ఘాట్ రోడ్లో చోటు చేసుకుంది. శిఖరేశ్వరం దిగువన ఉన్న మలుపు పొద్ద నరసరావుపేట నుంచి శ్రీశైలం వస్తున్న ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి వెళుతున్న ట్రాన్స్పోర్ట్ లారీ ఎదురుగా వస్తున్న సమయంలో బస్సులో ఉన్న మాదాసు మహేశ్వరి అనే యువతి తన తలను బయటకు పెట్టడంతో లారీ వచ్చి ఆమె తలను తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న శ్రీశైలం ఆర్టీసీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బద్వీడు గ్రామంకు చెందిన యువతిగా గుర్తించారు. నర్సరావుపేటలో డిగ్రీ చదువుతున్న మహేశ్వరి శ్రీశైలంలోని స్నేహితురాలి వద్దకు వచ్చి కార్తీక దీపాలు వెలిగించాలని కోరుకున్న క్రమంలో అనుకోని విధంగా యువతి దుర్మరణం చెందడం అందరినీ కలిచివేసింది. సమాచారం అందుకున్న పెద్ద దోర్నాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్కాపురం ఏరియా హాస్పిటల్కు తరలించారు. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ నగర పంచాయతీ కైవసం చేస్తున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలవడానికి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ ఆధ్వర్యంలో దర్శి నుంచి అమరావతి బయలుదేరారు. దర్శిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ఆధ్వర్యంలో టీడీపీ కౌన్సిలర్ గడియార స్తంభం సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శ్రీరాములకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దర్శి నుంచి అమరావతి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మాలపాటి శోభారాణి, పట్టణ అధ్యక్షుడు యాదగిరి, వాసు, మారం శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ
సిటీ కేబుల్ వారి సిటీ బ్రాడ్బ్యాండ్ ఇప్పుడు మనమార్కాపురంలో అన్లిమిటెడ్ డేటాతో సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ మనమార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న ఆఫర్స్ 30 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 471 రూపాయలు మాత్రమే, 50 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 589 రూపాయలు మాత్రమే, 100 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 825 రూపాయలు మాత్రమే, 200 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1061 రూపాయలు మాత్రమే, 300 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1179 రూపాయలు మాత్రమే. ఈ సదవకాశం ప్రస్తుతం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వార్తలకు తిరిగి స్వాగతం. దివ్యాంగులను సోదరభావంతో ప్రతి ఒక్కరూ వారిని గౌరవించి సమాజంలో వారిని ముందుకు తీసుకువెళ్లాలని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కొమరోలు జడ్పీడీసీ సారే వెంకటనాయుడు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కొమరోల్లోని మండల ప్రాథమిక పాఠశాలలో నాన్ భవిత సెంటర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామ్ప్రసాద్ అధ్యక్షతన దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొమరోలు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, పాఠశాల చైర్మన్ వహీద పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సారే వెంకటనాయుడు మాట్లాడుతూ దివ్యాంగులను ప్రతి ఒక్కరూ సాధారణ వ్యక్తులతో సమానంగా చూడాలని, వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా జరుపుకోవడము మంచి శుభపరిణామం. అందులో కూడా అందరికి కూడా నా యొక్క ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వికలాంగులను గుర్తించి ఈరోజు ఒక రోజును కేటాయించి ఈ దినాన్ని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం కేటాయించడం అనేది మంచి పరిణామము. ఎందుకంటే ఈరోజు మనం అందరం చూస్తున్నాము, గ్రహణం వల్ల కావచ్చు, లేకపోతే మేనరికం వల్ల కావచ్చు, అనేకమైనటువంటి కారణాల వల్ల కావచ్చు, వంశపరపర్యం కావచ్చు, వికలాంగులుగా పుట్టడం అనేది మంచిది కాదు. అనంతరం దివ్యాంగులైన పిల్లలకు టిఫిన్ బాక్సులు, నోటు పుస్తకాలు, పండ్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గురుప్రసాద్, వెల్ఫేర్ అసిస్టెంట్ జయరాములు, పాఠశాల ఉపాధ్యాయురాలు తిరుమల భాయి, సిఆర్పి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలన్నీ కూడా లబ్ధి చేకూర్చాలి. ఏదైతే ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తుందో దాని ద్వారా వాళ్ళకి తెలిసినట్లయితే వారు ప్రోత్సహించి పిల్లల్ని బాగా విద్యావంతులు చేయగలుగుతారు. ఈరోజు 4% అన్ని రంగాలలో వాళ్ళు రాణించగలుగుతున్నారు. వికలాంగులు అనేటువంటి నిరుత్సాహం చెందకుండా మరి స్పోర్ట్స్లోగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి, అన్ని రంగాలుగా వారు అభివృద్ధి చెందుతున్నారు. మరి వారిని మనము భరోసా చేయడమే ఈ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మీ మీటింగ్ కండక్ట్ చేసి వారికి బహుమతులు బహుదా ప్రదానం చేశాము. పెద్దటొర్నాల ఎంఈఓ ఆఫీస్ ఆవరణంలో ఒంగోలు డిపిఓ జీవి నారాయణ రెడ్డి, ఎంపీడీఓ ప్రభాకర శర్మ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు సమీక్షా సమావేశం నిర్వహించారు. డిపిఓ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం ఓటీఎస్ పథకం ద్వారా వారు ఎంత రుణం ఉన్నప్పటికీ కేవలం 10,000 రూపాయలతో వారికి రుణ విముక్తి పత్రం అందజేసి వారికి గృహంపై సంపూర్ణ హక్కు కలుగజేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శులు త్వరలో సబ్ రిజిస్ట్రులుగా వ్యవహరించినట్లుగా తెలియజేశారు. ముఖ్యంగా పెద్దదోర్నాల మండలంలోని అన్ని గ్రామాల్లో వన్ టైం సెటిల్మెంట్ పైన ప్రజలకు అవగాహన కల్పించి ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోలేనా ప్రతి అధికారి తమ వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జిల్లెల రామిరెడ్డి, గ్రామ సచివాలయ కార్యదర్శులు రంగయ్య, కృపాచారి, వసుంధరాదేవి తదితరులు పాల్గొన్నారు. వేదాలు, ఉపనిషత్తులను కాపాడుతూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో బ్రాహ్మణులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఆర్యవైశ్య ప్రముఖులు, విద్యా కమిటీ చైర్మన్ గోళ్ల వీరవెంకట సుబ్బారావు అన్నారు. ఎర్రగొండపాలెంలోని ఆయన గృహంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా దాదాపు 25 బ్రాహ్మణులకు పట్టు వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా పవిత్ర కార్తీక మాసంలో బ్రాహ్మణులను సత్కరించడం సంతోషదాయకమని అన్నారు. మానవ సేవే మాధవ సేవని నమ్మి తనకు ఇచ్చిన దాంట్లో కొంత పరులకు ఖర్చు చేసి సేవ చేయడం తనకు లభించిన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ అర్చక పురోహితులు బొడ్డుపల్లి పవన్ కుమార్ శర్మ, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు
ఐలరాజు, యోగేశ్వరరావు, అనంతయ్య, నానా, సుబ్బయ్య, పొట్ల మల్లికార్జున శర్మ పలువురు బ్రాహ్మణులు పాల్గొన్నారు. పెద్దారవీడు మండలం చట్లమిట్ట సమీపంలో ఉన్న కర్నూలు గుంటూరు రహదారిపై ఉన్న గుంతలను గ్రామ వాలంటీర్ తన సొంత ఖర్చుతో ఇసుక సిమెంట్ తెచ్చి గుంతలను పూడ్చారు. వివరాలకు వెళితే కర్నూలు గుంటూరు రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల తరచుగా ప్రమాదాలు జరగడంతో గ్రామానికి చెందిన వాలంటీర్ కుందూరు మహేశ్వరరెడ్డి, గోదాపు సాయి కృష్ణారెడ్డి ఇద్దరు తమ సొంత నిధులతో ఇసుక సిమెంట్ తెచ్చి గుంతలను పూడ్చారు. దొనకొండ మండల ఆఫీస్ నందు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు తమ ఇళ్లపై సర్వహక్కులు కలిగేందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వేగవంతం చేయాలని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొని మాట్లాడుతూ శాశ్వత గృహ హక్కు పత్రాన్ని పొందేందుకు ప్రజల్లో చైతన్యం తేవాలని, డిసెంబర్ 21 నాటికి వన్ టైం సెటిల్మెంట్ పూర్తి కావాలని ప్రజల్లో అవగాహన తెలియజేస్తూ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద ప్రజలకు గృహ హక్కు పత్రాన్ని వన్ టైం సెటిల్మెంట్ ప్రతి ఒక్కరూ పొందేందుకు ప్రయత్నం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలం ఎంపీడీఓ రాజు, తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు, క్రాంతిపథం ఏపీఎం హౌసింగ్ ఏఈ, జెడ్పీటీసీ దొనకొండ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. వన్ టైం సెటిల్మెంట్ అనేటువంటి పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. 1983 నుంచి 2014 వరకు ఆయా ప్రభుత్వాలు మంజూరు చేసినటువంటి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి లోన్లతో నిర్మాణం చేసుకున్నటువంటి ఇళ్లకు ఇంతవరకు సదరు లబ్ధిదారులు ఎవరు కూడా ఆ లోన్లు తిరిగి చెల్లించలేన పరిస్థితులు లేవు. సుమారుగా చాలా మంది లబ్ధిదారుల యొక్క ఖాతాలలో చూసినట్లయితే ఒక్కొక్కరికి దాదాపు 30,000 రూపాయల వరకు రుణం వారి పేరున ఉన్నది. 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 6,000 రూపాయలు ఇలా రకరకాలుగా చెల్లించవలసినటువంటి లబ్ధిదారులు ఉన్నారు. వారందరూ ఈ పథకాన్ని వినియోగించుకుని ఆ అమౌంట్ని మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో మీరు కట్టినట్లయితే వెంటనే మీరున్నటువంటి ఆ రుణమంతా కూడా తీసివేసి ఇప్పుడున్నటువంటి ఆ ఇంటిని మీకు పక్కా రిజిస్ట్రేషన్ తోటి బాండ్లు తయారు చేసి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా, స్టాంప్ డ్యూటీ కానీ, రుసుములు కానీ ఏవి కూడా మీకు వసూలు చేయకుండా పక్కా డాక్యుమెంట్స్ను ప్రభుత్వం వారే ఫ్రీగా తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా కురిచేడు అయ్యప్ప స్వామి దేవాలయం నుండి అయ్యప్ప స్వాములు అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక శోభతో అయ్యప్ప స్వాములు జ్యోతుల ఊరేగింపు నిర్వహించారు. కురిచేడు అయ్యప్ప మాల ధరించిన భక్తులు ఆధ్వర్యంలో జ్యోతుల ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహించారు. దర్శి రోడ్లోని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి స్వామివారి చిత్రపటాన్ని ట్రాక్టర్పై అలంకరించి గ్రామంలో ఊరేగించారు. చిన్నారులు జ్యోతులు వెలిగించి స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాపిశెట్టి నాసరయ్య, కోట సుధీర్, రామకోటేశ్వరరావు పాల్గొన్నారు. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెంది ఆత్మీయులను కోల్పోకముందే అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పుల్లల చెరువు మండల వైద్యాధికారి కిరణ్మయి అన్నారు. మనకి ఇప్పుడు మళ్ళీ కోవిడ్ థర్డ్ వేవ్ అనేది స్టార్ట్ అయింది. మెయిన్గా ఈ వేరియంట్ వచ్చేసరికి ఒమిక్రాన్ అని అంటున్నారు. ఈ వేరియంట్లో మనకి స్ప్రెడ్ రేట్ కానీ డెత్ రేట్ కానీ కొంచెము అదర్ కంట్రీస్ అనేలో డెత్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనకు కూడా ఇక్కడ కేసెస్ అడపదడప 1-2 అట్లాగా హైదరాబాద్లో ఆల్రెడీ 100 అయింది. గుంటూరులో కూడా సస్పెక్టెడ్ కేసు 1 డిస్కవర్ చేశారు. కాబట్టి ఏంటంటే మనము మనకి కోవిడ్ బిహేవియర్ అనేది మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకొని దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ అనేది ధరించాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పుడు కానీ మీరు లోకల్గా మీరు ఏ పనికి వెళ్ళినా కూడా మాస్క్ అనేది కంపల్సరిగా ధరించాలి. అలాగే మనము ఈ కోవిడ్ నుంచి మనం రక్షించుకోవాలంటే మాస్క్తో పాటుగా మనం వ్యాక్సినేషన్ అనేది ఏదైతే ఇప్పటిదాకా పెండింగ్ ఉందో ఆ వ్యాక్సినేషన్ అంతా కూడా మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ప్రజలు అనేది సహకరిస్తేనే మనం ఈ కోవిడ్ అనేది మళ్ళీ మనం పుల్లల చెరువుకి రాకుండా అనేది చేసుకోగలుగుతాము. ఇవి నాటి ఉదయ వార్తలు. తిరిగి ప్రసారం అయ్యే ఉదయ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అధునాతన వసతులతో మనమార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించబడింది హోటల్ విఎన్ఆర్ బ్రాండ్. మా వద్ద సూట్ రూమ్స్ మరియు ఏసీ రూమ్స్ కలవు. మా ప్రత్యేకతలు వైఫై మరియు లిఫ్ట్ సౌకర్యం, పార్కింగ్ ఫెసిలిటీ కలవు. బుకింగ్ కొరకు సంప్రదించండి హోటల్ విఎన్ఆర్ బ్రాండ్, కాలేజ్ రోడ్, మార్కాపురం. సెల్ నంబర్ 7901000075.